తమసోమా జ్యోతిర్కమయ స్పాట్ న్యూస్ ప్రేక్షకులందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. హలో సార్, హ్యాపీ దివాళీ సార్. మిమ్మల్ని ఓ నన్న నన్న ఒక అందమైన అమ్మాయి సార్ అని పిలవడం ఫస్ట్ టైం. థాంక్స్ అండి. నన్న హ్యాపీ దివాళీ. సో సార్, మీరు మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అందరిలాగే టపాసులు తెచ్చుకుంటానండి, కాల్ చేస్తామండి. అండి, మరి ఈ సంవత్సరం ఏంటి? దీపావళి అనేది ప్రతి ఒక్కరికి ఒక అందమైన పండుగ. సో దాన్ని ఏంటంటే ఆ దీపావళి కోసము ఇంకా యాక్చువల్లీ చిన్న పెద్దవాళ్ళేమో కానీ చిన్నపిల్లలు నాలాంటి చిన్నపిల్లలు అని మీలాంటి పెద్దవాళ్ళు ఎదురు చూడరు అనుకోండి, నాలాంటి చిన్నపిల్లలు అందరూ ఎదురు చూస్తుంటారండి. సో అది ఒక చరిత్ర ఉన్న పండుగ. నరకాసురుని కాల్చి ఆ తర్వాత అతను చనిపోయాడు కాబట్టి ఆ అమ్మవారు ఆశీస్సులతోటి అతన్ని నరవధ చేసి ఆ తర్వాత అందరికి దీపావళి పండుగను ఆవిడ ఇచ్చింది. సో ఆ సందర్భంగా ఒక నరకాసురు నుంచి భూగ్రహ జనాన్ని మొత్తం కాపాడిన దేవత. సో ఆమెకి గుర్తుగా ఇతన్ని ఈ పండుగ చేసుకోవడం జరుగుతుందండి మనము. సో ఆ పండుగని చక్కగా మేమందరం పొద్దున్నే లేచి స్నానాలు అది చేసి అమ్మవారికి పూజ చేసుకొని దీపాలు వెలిగించి సాయంత్రం పూట పిల్ల జల్ల అందరు కలిసి చక్కగా పండుగ జరుపుకుంటాను. మరి ఈ సంవత్సరం అయితే కొన్ని రాష్ట్రాల్లో కాలుష్యం కోసం అని నివారిస్తున్నారు, మరి ఈ చిన్నపిల్లాడు ఈ సంవత్సరం టపాసులు కాలుస్తారా లేదా? తుపాకీ తెచ్చుకుని కలుపుతానండి. ఓకే, సో ఆనంద్ గారు బాగా చేసుకోండి ప్రతి ఒక్కరు దీపావళి, ఎందుకంటే ఈ పొగకి దోమలు చచ్చిపోతాయి అంటారు, అలాగే కరోనా వైరస్ కూడా చచ్చిపోద్దేమో అని నా ఉద్దేశం. ఓకే, సో ఆనంద్ గారు అదృష్ట ఆనంద్గా ఎలా మారారు, మీ జర్నీ ఏంటి? నాది చాలా డిఫికల్ట్ జర్నీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2004లో నేను వెన్ ఐ వాజ్ 10th కంప్లీటెడ్ ఐ కేమ్ హైదరాబాద్ అండి. సో అప్పటి నుంచి స్ట్రగుల్ పడ్డాను, చాలా వర్క్ చేశాను. రెస్టారెంట్స్లో ప్లేట్స్ కట్ తీసిన కాడి నుంచి వర్క్ చేశాను, నేను రెస్టారెంట్స్లో వర్క్ చేశాను. 5-5 ఫ్లోర్లు సిమెంట్ బస్తాలు మోసాను రోజు మొత్తము, మళ్ళీ ఒక్క బస్తా మోసి కూర్చోవడం కాదు. సో అంత కష్టపడ్డాను. ఆ తర్వాత చాలామందిని చూసి బాధపడేవాడిని, యూత్ని, వాళ్ళందరూ కార్లు నడుపుకునే వాళ్ళు, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళారు. హైదరాబాద్లో అమ్మాయిలు ఎలా తిరుగుతుంటారండి, హైదరాబాద్ అంటే చిన్నప్పుడు ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వస్తాం, అదంతా వాళ్ళు చూస్తూ ఉంటాను. నేనేమో మట్టి కొట్టుకుపోయి బికారీలాగా అలా ఉండేవాడిని అండి, చాలా బాధపడేవాడిని. సో అలా చేసుకుంటూ కూడా తర్వాత ఈ వర్క్స్ అన్నీ 1 ఇయర్ చేసి కొద్దిగా సెట్ అయిన తర్వాత ఫ్యామిలీ చదువుకుంటూ పార్ట్ టైం రెస్టారెంట్స్లో వర్క్ చేస్తూ ఆర్టిస్ట్గా ట్రై చేస్తూ చాలా కష్ట నష్టాలు చాలామంది చేతిలో మోసపోయానండి. ఫిలిం నగర్లో ఒక అతను అయితే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు, మారుతి గారు నీతో డైరెక్షన్ చేస్తున్నారు, ప్రకాష్ రాజు గారు నీ తండ్రి పాత్ర, మిగతా ప్యాడింగ్ జేసుదా గారు మీ అమ్మ క్యారెక్టర్లు, అంటే మనం ఏం చేస్తామని ఏమనుకుంటామంటే అండి, ఇండస్ట్రీలో ఎవరేం చెప్పినా అబద్ధము నిజమని పక్కన పెడితే నమ్మాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో అలా నేను నమ్మడం జరిగింది. అతను ఏంటంటే నన్ను బద్దలో అంటే ఫుడ్ కోసం కేవలం, వేరే విషయం కూడా లేదు నా ఫుడ్. నా అప్పటికి నేను ఇంకా స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత ఇండికా ట్యాక్సీ ప్లేట్ కొనుక్కునేవాడిని అండి, ట్యాక్సీ పంపించేవాడి దాన్ని, ఆ కారును వాడుకునేవాడు వాడు ఫ్యామిలీతోటి. నేను నాకు తెలిసి ఏంటంటే ఇండస్ట్రీలో డబ్బులు అడిగితే ఎవరు ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి చిన్నప్పుడు మాకు ఒక మాస్టర్ చెప్పాడు, నా స్కూల్లో చదువుకున్న ఆదినారాయణ మాస్టర్ గారు అని ఆయన చెప్పారు. అదొక్కటే గుర్తుపెట్టుకున్నాను. కానీ ఇలా కూడా మనిషి కష్టాన్ని మనిషి అవసరాలని ఇంట్లో వస్తువులను కూడా వాడుకుంటారని తెలియదు, అంత దరిద్రులు ఉన్నారండి, అంత వాడుకున్నారు. ఇద్దరు మనుషుల మధ్యలో నన్ను ఇబ్బంది పెట్టేసి ఇద్దరు మా ఫ్రెండ్షిప్ చెడగొట్టేసామని మాట్లాడేసి నన్ను, అంటే వాళ్ళు సినిమా ఇంకా చేస్తా అంటే ఎవరైనా ఎన్ని నెలలు 3 నెలలు నమ్మానండి అతను, ఇంకా నేను నమ్మలేను కదా. నమ్మలేని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు నన్ను నిరికించి నువ్వే ఒక ఎదవ్వే నువ్వు బయటికి పోరా అన్నట్టు చేశారు వాళ్ళు. అంటే ఎలా మీకు మారుతి రావు గారి దర్శకత్వంలో అంటే ఛాన్స్ ఏ విధంగా హీరోగా అనేసి అలా చెప్పేసేసి నేను అప్పుడు జబర్దస్త్ ఎంటర్ అవ్వలేదు. అప్పుడు ఇంకా జబర్దస్త్కి జరుగుతుంది, ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ అవ్వలేదు, జబర్దస్త్ జరుగుతుంది, నేను ఎంటర్ అవ్వలేదు. అలాంటి టైంలో నేను ఇతను చుట్టూ తిరుగుతున్నానమాట ఫిలిం నగర్లో. తన పేరు స్వామి అని, తన టార్చర్ తట్టుకోలేక బ్లేడ్తో 100 సార్లు ఘాట్లు కోసుకున్నానండి. ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు మీకు, చెప్తాను ఇప్పటికీ మచ్చలు ఉంటాయి నాకు చూసినట్లయితే మీరు. ఆ తర్వాత తను భయపడి వామ్మో వీడితో ఉంటే జర్నీ నా ఏమన్నా అయిపోతానేమనుకో నిజం చెప్పి నేను ఏ సినిమా చేయట్లేదు, నేను వాడుకున్నాను దండం పెట్టి. అంటే కేవలం డబ్బుల కోసం మిమ్మల్ని? డబ్బులు కాదు, నా ఇంట్లో ఫుడ్ తినడం కోసం, అతను రిలాక్స్గా పడుకోవడం కోసం, నా కార్ తీసుకొని పిల్లం పిల్లలతో ఎంజాయ్ చేయడం కోసం. ఓకే, అంటే మీరు అంటే జబర్దస్త్కి రాకముందు ఆర్థికపరంగా ఇలాంటి బాగా ఫేస్ చేశానండి. ఇట్లాంటివి ఒకటి కాదండి లైఫ్లో చాలా ఉన్నాయి. కొంతమంది మందు కోసం చీట్ చేస్తారు, ఓన్లీ ఒక పార్టీ కోసం
నేను సినిమా అవకాశం ఇప్పలిచ్చలేను తమ్ముడు, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంది కదా, కొద్దిగా తాపిస్తావంటే అది వేరు. తాపిస్తాను, హ్యాపీగా తాపిస్తాను అన్న, నువ్వు బాగుండాలని కోరుకుంటాను. నేను ఎవరిని ఏమనలేదండి, అందరినీ దేవుడే చూసుకుంటాడు అనుకున్నాను. నా ప్రయత్నం నేను చేసుకుంటూ 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 వచ్చాను. ఎలా అయినా జబర్దస్త్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి అన్నపూర్ణ స్టూడియోలో గేట్లోకి మామూలుగా పోనేవారు, ఎలాగలగ లోపలికి వెళ్ళాను. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత 2 రోజులు బయటికి రాలేదు నేను, అక్కడే దాంకున్నా, అక్కడే సెట్ల పక్కన బాత్రూమ్ పక్కన పడుకున్నా. ఎందుకంటే ఫుడ్ కూడా లేదండి, టోకెన్ సిస్టమ్ ఉంటుంది అక్కడ, అంటే తెలియని ఆర్టిస్ట్ ఎవరిని చూసుకుంటారు. సో నేను అలాగే 2 రోజులు లోపలే ఉండిపోయాను. 2వ రోజు చిత్రం సీను గారు నా రైటింగ్ స్కిల్స్ అవి చూసి, అంటే నేను మనుషులకు పరిచయం కావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, చూసి నన్ను చేరదీయడం జరిగిందండి. ఆయన దగ్గర నేను జబర్దస్త్లో చిన్న అవకాశం వస్తే చాలా అనుకున్న నేను, చిత్రం సీన్ అన్నయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత వెన్న రైటర్గా అందరికి ఆర్టిస్టులకి చెప్పడము నేనే, అంటే ఒక టీం మొత్తం లీడ్ చేసుకునే కెపాసిటీ నాకు వచ్చేసింది అందులో ఆటోమేటిక్గా. అలా 40 ఎపిసోడ్లు చేశాను. ఆ తర్వాత చంద్రన్నయ్య చేరదీశారు. అలా నా జబర్దస్త్ చంద్రన్న దగ్గర నుంచి ఇలా ఈ రోజు అదృశ్యానందగా మీ ముందుకు వచ్చింది. ఓకే, అయితే మీరు ఎంసీఏ చేశామని విన్నాను సార్, అంటే ఎంసీఏ చేసి మీరు ఎందుకు అంటే ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు? ఎంసీఏ చేసిందంటే ఈ రోజు మీకు సాఫ్ట్వేర్గా ఉద్యోగం కూడా వచ్చి ఉండేదేమో కదా. సాఫ్ట్వేర్గా ఉద్యోగం వచ్చేదండి, మీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, వాళ్ళని పోషించడానికి పొద్దున్న లేచి సాయంత్రం వెళ్ళి ఒక బాక్స్ కట్టుకొని, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిందండి ఇప్పుడు ఈ టైంలో, ఇంకా దొరికేవాడిని బాగా. ఇప్పుడైతే షూటింగ్లో ఉన్నాయని బయటకు వెళ్ళేవాడిని, లేకపోతే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోగానే వంట చేయమంటారు, బట్టలు ఉతకమంటారు, ఇల్లు తొడమంటారు, ఇవన్నీ మాకెందుకండి. ఆల్మోస్ట్ తప్పించుకుంటున్నాను యాక్చువల్లీ. ఇంకా ఇది ఎవరికి చెప్పలేదు, నాకు సెకండ్ బాబు పుట్టాడు. థ్యాంక్ యూ అండి. వాడి దగ్గర ఉండాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు యాక్చువల్లీ, కానీ ఇక్కడ ఇప్పుడు షూటింగ్స్ బిజీ వల్ల ఇక్కడ ఉన్నాను ఈరోజు. సో యాక్చువల్లీ సీరియస్లీగా తీసుకున్నట్టయితే జాబ్ చేయడము, ఒకరి దగ్గర పని చేయడము నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదండి. అది ఎందుకో నాకు తెలియదు, అంటే నేను చిన్నప్పటి నుంచి మిమిక్రీ చేయడము, డ్యాన్సులు చేయడము, శ్రీరామనవమికి దసరాకి పండగలకి వెళ్ళేసి నేనే అడిగేసి నా టాలెంట్ ఇదండి నేను చేస్తానని ప్రోగ్రామ్ చేయడము, ఆ టైంలోనే నేను నెలకు 10-15 వేలు సంపాదించేవాడిని అండి. సాఫ్ట్వేర్గా కష్టపడి జాబు కొట్టిన తర్వాత బేసిక్ శాలరీ వచ్చి 10-15,000 ఆర్, ఎక్కువగా నాకు టాలెంటెడ్గా నేనైతే నా 20,000 వస్తుందండి. సో నా సాఫ్ట్ నేను అప్పటి వరకు డిగ్రీ చదువుకుంది మ్యాథమెటిక్స్ అండి, నేను ఎంపీసీ స్టూడెంట్ని యాక్చువల్లీ. అక్కడికి వెళ్ళిన తర్వాత సి లాంగ్వేజ్ అన్నారు, కంప్యూటర్ అన్నారు, నాకు అర్థం కావట్లేదు. అప్పటి వరకు తెలుగు మీడియం చదివించారు అమ్మ వాళ్ళు, అంటే నేను గవర్నమెంట్ కాలేజెస్ చదివానండి, నాకు మా ఇంట్లో అంత లేదు. సో అంటే నేను చెప్పాను కదా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నానండి. సీటు నేను సిటీ కాలేజీలో సీటు కొట్టాను, సిటీ కాలేజీలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి సీట్లు ఉంటాయి, మన హైకోర్టు పక్కన ఉంటుంది. సో దాంట్లో కూడా 75% స్కోర్ చేశాను, కానీ సడన్గా ఇంగ్లీష్ కన్వర్ట్ అయిపోయింది. ఇంగ్లీష్లో చదువుకోవాలి ప్రతి ఒక్కటి, ఇంగ్లీష్లో ఎగ్జామ్స్ రాయాలి ప్రతి ఒక్కటి కూడా. సి లాంగ్వేజ్లో ఏంటంటే ఒక డాట్ కామా అయిపోయినా కూడా మొత్తం ప్రోగ్రామే దెబ్బతినేస్తుంది, అది రాదు సబ్జెక్ట్. సో నాకు అది ఎక్కట్లేదు. అప్పుడు నన్ను ఒక మాస్టరు ఎందుకు మీ అమ్మోళ్ళు చదివిస్తుంటే చదువుకోరు అది అన్నారు, అండ్ నేనే మా అమ్మోళ్ళు పోషిస్తాను టీడీఎన్ అన్నట్టున్నాడు, ఇది మనకు వర్కౌట్ అయ్యట్లేదు, అండ్ జాబ్ చేస్తే ఏమొస్తుందో అని ఆలోచించానండి, ఇది లైఫ్. సో అది కాదు నేను అనుకున్న థాట్, నేను వచ్చిన గోల్ అది కాదు, హైదరాబాద్ వచ్చింది అందుకు కాదు. మా అమ్మకి చెప్పాను, అమ్మ ఇది నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను మనం వచ్చి మా అమ్మ కోరికేనండి నేను ఆర్టిస్ట్ అవ్వడం. సో నువ్వు ఏదైనా చేయరా, నేను సపోర్ట్ చేస్తాను మా అమ్మగారు మా నాన్నగారు చెప్పారు. సో అప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా 2004 వచ్చి ఈ స్ట్రగుల్స్ అన్నీ 2014 వరకు అనుభవించానండి, 10 వరకు అనుభవించాను. 10 నుంచి సీరియస్గా సినిమాలు అవి ఇవి చేయడము, ఇంకా తిరగడం, ఏదో ఒకటి చేయడం, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా చేయకపోయినా ఏదో ఒకటి చేశాను. థర్టీన్ ఆర్ ఫోర్టీన్ టైంలో జబర్దస్త్కి ఎంట్రీ ఇచ్చాను. అంటే అసలు చదువు అబ్బాయికి ఇటువైపు వచ్చారా లేకపోతే ఇటువైపు ప్యూర్గా ఇంట్రెస్ట్? నేను మంచి స్టూడెంట్ అండి, గ్రాడ్యుయేట్ నేను, కానీ నాకు చెప్తున్నా కదా జాబ్ చేసి శాలరీ తీసుకొని అదే ఆ చిన్న జీవితం అయిపోద్దండి. ఇప్పుడు ఇది జాబ్ చేసి ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే అది వర్కౌట్ అయ్యే పని కాదు, ఇక్కడ జాబ్కి న్యాయం చేయాలి, అక్కడ అది న్యాయం చేయాలి. అలా చాలామంది ఆర్టిస్టులు వెనకబడిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఆర్టిస్ట్గా ఉండొచ్చు. ఇప్పుడు నేను 100 పనులు చేసుకోవచ్చు, స్క్రిప్ట్ రాసుకోవచ్చు, స్క్రిప్ట్ రాసుకోవచ్చు, షూటింగ్కి వెళ్ళొచ్చు, ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు. అదే జాబ్ ఉంటే వాళ్ళు ఒక టైం వరకు వాళ్ళకు సెట్ చేస్తారు, కుదరదు, అది 2 పడవలు అవుతాయి. సో మీ మదర్ మీకు బెస్ట్ ఫ్రెండ్ లాగా అని విన్నాము, సో మీరు ఆర్టిస్ట్గా ఎదగడానికి వారి పాత్ర ఎంత ఉంది? మా అమ్మకి ఏంటంటే యాక్చువల్లీ తను నటురాలు అవ్వాలని కోరిక అండి, తెర మీద తనని తను చూసుకోవాలని కోరిక. సో విలేజ్ మాది నెల్లూరు దగ్గర వింజమూరు అని ఒక గ్రామం,
నెల్లూరు నుంచి వింజమూరు అనే ఊరికి ఉదయగిరి రోడ్డుకి మధ్యలో ఉంటుంది. అక్కడ నుంచి అక్కడ 60 కిలోమీటర్స్, అక్కడ నుంచి మా ఊరికి వెళ్ళడానికి మళ్ళీ ఒక 15 కిలోమీటర్స్. అంటే పొలాల దగ్గర ఉండేవాళ్ళం, రైతు ఫ్యామిలీ మాది. సో అక్కడ అలాంటి పరిస్థితులు ఆమె తెర మీదకి ఎలా వస్తుంది, అందుకే కొడుకులు నేసుకొని వచ్చింది, మమ్మల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని పుషప్ చేసింది. చిన్నప్పటి నుంచే నాకు డైలాగ్స్ చెప్పించడము, డ్యాన్స్ చేసి తను డ్యాన్స్ చేసి ఇలా డ్యాన్స్ చేయాలా డ్యాన్స్ చేయని చెప్పడము. సో ఫస్ట్ నుంచి కూడా మా నాన్నగారు ఒక్కొక్కసారి మనకు వర్కౌట్ అంటే భయపడతారు కదా, వర్కౌట్ కాదు మనకెందుకు ఇవన్నీ, మనం కష్టాలు పడలేము. హైదరాబాద్ అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే అదేదో పెద్ద సిటీ, అక్కడికి వెళ్తే బతకలేము అనుకుంటారండి. కానీ ఇక్కడ అందరూ చిన్న చిత్క నుంచి అందరూ బతకగలుగుతారు. అంటే బేసిక్గా ఇంట్లో ఆర్టిస్ట్ అవుతాము అంటే నో అంటారు ఎక్కువ శాతం. ఆర్టిస్ట్ అవ్వమని మా అమ్మ వాళ్ళు చెప్పారండి. మీ నాన్నగారు కూడా ఆయన భయపడ్డారండి, ఒక స్టేజ్ వరకు ఆయన భయపడ్డారండి, పిల్లలు భవిష్యత్తు ఏమవుతుంది చదువుకోకుండా, ఇది లేదా నేను చదువుకుంటాను ఇది ట్రై చేసుకుంటాను అని ఎంసీఏ వరకు అందుకే వెళ్ళాను. ఎంసీఏ సెకండ్ ఇయర్లో డ్రాప్ అయిపోయాను నేను. సో అప్పటి వరకే నేను ఎన్నో ఇవి చిన్న చిన్న చేయటము, చిన్న చిన్న ఛానల్స్, వీసా ఛానల్ అని, సిటీ కేబుల్ సంథింగ్ చిన్న ఛానల్ ఉండేవండి, దూరదర్శనం, వాటన్నిటిలో ఏదో ఒక షో చేస్తూ వచ్చేసాను. అప్పటికి మా నాన్నకి అర్థమైంది ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు ఫైనల్గా నాన్నగారు అయితే హ్యాపీ, చాలా హ్యాపీ. సో మీ బ్రదర్ రోల్ గురించి చెప్పండి, ఆయన స్క్రిప్ట్ రైటింగ్లో కూడా మీకు హెల్ప్ చేస్తారా అని మేము విన్నాము. సో ఆయన రోల్ చెప్పండి. రాముడు అనే దేవుడికి, లక్ష్మణ్ అనే దేవుడు ఎంతవరకు సపోర్ట్ చేశాడో తెలియదు కానివ్వండి. నా తమ్ముడు నాకు 24 గంటలు నా తోడు ఉంటాడు. నాకు స్క్రిప్ట్ వర్కిస్ కానీ, నాకు లొకేషన్లో ఒక అసిస్టెంట్గా కానీ ఉండిపోతాడు వాడు. నాకు ఏ వర్క్ అని నాకు స్ట్రెయిన్ కాకుండా చూసుకోవాలనుకుంటుంటాడు. నాకు ఏదో కొత్త ఐడియా ఇవ్వాలి, స్క్రిప్ట్ జరుగుతూనే ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తాం, స్టేజ్ ఎక్కుతుంటాం, అప్పుడు కూడా ఒక పంచి చెప్తుంటాడు ఏదో ఒకటి. నేను స్టేజ్ మీద, మీరు నమ్మరండి ఇది ఎవరికి చెప్పలేదు ఇంతవరకు, నేను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తుంటే అక్కడ మా రోజమ్మ, నాగబాబు గారు కానీ, మనో గారు కానీ, రష్మి గారు కానీ వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే వాడు నాకంటే, అంటే వాడు చేసిన దానికంటే కూడా స్టేజ్ మీద వన్స్ మనం చేస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ తను చేయకపోయినా తను నేను చేస్తుంటే వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే వాడు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఫైన్. సో మీరు 2014లోనే వచ్చారు కదండి జబర్దస్త్లోకి, అంటే మీరు చంద్ర గారు మూవ్ అయిపోయినప్పుడు, జబర్దస్త్ నుండి మూవ్ అయినప్పుడు టీమ్ లీడర్ అయ్యారా, లేకపోతే ఏంటి అలా అవకాశం ఎలా భావించాలి? అన్నయ్య వెళ్ళాక అలా ఫ్యామిలీ స్కిట్స్, మళ్ళీ ఫ్యామిలీ డ్రామా అని ఎవరు నిలబెడతారు అది అన్ని చూశారు. చూసి అన్నయ్య కూడా నేను స్క్రిప్ట్ వైజ్గా నేను హెల్ప్ చేస్తూ ఉండేవాడిని నా ఏదో నాకు వచ్చినంతలో. సో అది వాళ్ళు గుర్తించి ఆ ఫ్యామిలీ డ్రామాని సత్యపండు గారు ఆనంద్ అయితే బాగా చేయగలుగుతారు, నిలబెట్టగలుగుతారు అని చెప్పేసి పిలిచారు. పిలిచి మీరు చేయగలుగుతారంటే ఎస్ మీ యూ కెన్ డూ అండి అని చెప్పాము. మరి ఎందుకు అప్పటిదాకా ఛాన్స్ రాలేదా మీరు ట్రై చేయాలి? అంటే ఒక టీం పర్ఫెక్ట్గా నడుస్తున్నప్పుడు దాన్ని డిస్ట్రాయిడ్ చేయరండి. ఓకే. ఒక మొగుడికి విడాకులు ఇచ్చిన తర్వాత రెండో పెళ్లి కానీ వెంటనే పెళ్ళి అంటే కుదరదు. మీ స్క్రిప్ట్స్లో చంద్ర గారి మార్క్ ఉంటుంది, అంటే కంప్లీట్ ఇంకా ఆయన ఇమిటేట్ చేస్తున్నారు, మరి మీ మార్క్ ఎప్పుడు కనిపిస్తుంది? అప్పుడప్పుడు ప్రయోగాలు అయితే ప్రయోగాలు చేస్తాం కంప్లీట్గా. ఎప్పుడు డెఫినెట్లీ కంప్లీట్గా వస్తుంది అండి, ఎందుకంటే నేను అక్కడే ఉండి, అంటే మా యాక్ట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అండి, మా చంద్ర అన్నయ్య ఒక మాస్టర్ లెక్క. ఇప్పుడు చదువు నేర్పించే మాస్టరు పట్టి పట్టి ఎలా నేర్పిస్తాడో అలాగే స్క్రిప్ట్ వైజ్గా కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఎరా ఏంటది అని చెప్పమంటాడు అనుకో, ఎరా ఏంటది అని చెప్పి అలా కాదురా, ఎరా ఏంటది ఇలా చెప్పమంటాడు. అంటే హ్యాండ్ మూమెంట్ కూడా ఇలా ఉండాలని చెప్తారు. అలా మాకు 3 సంవత్సరాలు అలవాటు అయిపోయింది అన్నయ్య దగ్గర. అంటే తనలాగా ప్రతి ఆర్టిస్ట్ కూడా తన యొక్క స్టైల్లోనే చేస్తే అది పండిద్దని స్కిట్ ఆయన అలాగే చెప్తుంటాడు మాకు. సో మేము మేము ఏంటి, గురువు గారు ఏది చెప్తే అదే చేయాలి మేము, 100% నో డౌట్. అది ఒక పదం తేడా అంటే వేరే స్కిట్లు వేరే అండి. మా చంద్రన్న దగ్గర ఒక పదం కానీ, ఒక ఎక్స్ప్రెషన్ కానీ, ఒక చేయి మూమెంట్ కూడా తప్పుపోకూడదు ఆయనకి. స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అది బాగా ఉండిపోయిందండి మా దగ్గర ఆ ప్రభావం. సో కమింగ్ అప్ వస్తున్నాయి, చేయగలుగుతాం. మీ మార్క్ ఉన్న స్క్రిప్ట్స్ మేము చూడాలనుకుంటున్నాం ప్రేక్షకుల. 100% నేను ప్రయోగాలు చేస్తున్నాను, మధ్య మధ్యలో సుధీర్ అన్నను పెట్టి, అలాగే మన డాగ్ లాగా గెటప్ ఒకటి వేసుకొని చేశాను, అలాగే ఎలుగుబంటి గెటప్ ఒకటి చేశాను, అలాగే సుధీర్ అన్నను పెట్టి శిల్పం మంత్రి క్యారెక్టర్ ఒకటి చేశాను. ఆ తర్వాత ఒక గారడీ చేసే వ్యక్తిగా సుధీర్ అన్నను పెట్టి, అలాగే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఒక అతన్ని 23 కథలు నోట్లో పెట్టుకుంటాడు అండి, ఒరిజినల్ అది,
మనకి ఇండియాకి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డర్ తెచ్చాడు అతను. అది కూడా రెండు మూడు సార్లు తెచ్చాడు అతను. నాకు ఐడియా లేదు కానీ రెండు మూడు సార్లు ఏమో తీసుకొచ్చారు. ఆస్ట్రేలియాతో పోటీ పడి ఆస్ట్రేలియా వాళ్ళు 22 కత్తులు నోట్లో పెట్టుకుంటే ఈయన 23 పెట్టుకున్నాడు. అంటే అదొకటే కాదు, కంట్రీ రెప్పతోటి చీర లేపుతాడు, బొంగరం మూతిమీద తిప్పుతాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పాపం డిగ్రేడ్ చేసినా కూడా అన్నయ్యని ఫన్ జనరేట్ చేసాం. డిగ్రేడ్ చేసామంటే అక్కడ మీన్స్ అన్నయ్యని డిగ్రేడ్ చేస్తే ఏంటంటే ఫన్ జనరేట్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తాం. ఆబ్వియస్లీ మా జబర్దస్త్లో మాకు చంద్ర సారీ మా సుధీర్ అన్న మాకు హీరో లాంటి వాడు, సో మాకు బాగా సపోర్ట్ చేస్తాడు అన్న కూడా. అలాగే డిఫరెంట్ ట్రై చేస్తున్నా, ఇంకా నా మార్కు త్వరలో వస్తుంది బయట. అండ్ సుధీర్ గారిని ఎందుకు ఎక్కువ పెట్టుకుంటారు? ఆయనకి ప్రేక్షకుల్లో ఎక్కువ క్రేజ్ ఉందనా? అంటే అలా ఆయన చూస్తే మీ స్క్రిప్ట్స్ కూడా పండుతాయన్న ఉద్దేశం? నేను అంటే వేరే వాళ్ళ ఉద్దేశం తెలియదండి. నా ఉద్దేశం ఏంటంటే నేను చేసిన మూడు స్కిట్లు కూడా ఏంటంటే సుధీర్ అన్నను పెట్టుకుంటే ఆ స్కిట్కి న్యాయం జరిగినట్టు. అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే ఒక టీమ్ లీడర్ మీన్స్ ఒక డైరెక్టరేనండి 100%. ఎవరికి ఏ రోల్ ఇస్తే బాగా పేలుతుంది స్కిట్ అనేది ఆలోచించుకోవాలి మేము. అదే ప్లేస్లో నేనుండి అంటే దానికి న్యాయం జరుగుతుందా లేదా, సత్యపండు గారు ఉంటే న్యాయం జరుగుతుందా లేదా, సుధీర్ అన్నను పెట్టుకుంటే ఎక్స్ట్రా పంచులు ఏమి వస్తాయి, ఇంకా ఏం ఫన్ జనరేట్ అవుతుంది అనేది చూసుకుంటాం. అలా చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ దట్ అతను చేస్తే ఏంటంటే అమ్మాయిల మీద చేస్తే ఏంటంటే కొద్దిగా మోర్ ఫన్ వస్తుంది. రష్మిని లవ్, రష్మి గారి లవ్ని అది ఇంక్లూడ్ చేసి చెప్తే ఇంకొద్దిగా. ఓకే, సో కమింగ్ టు జడ్జెస్, నాగబాబు గారు జబర్దస్త్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాక ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే పర్సనల్గా అడుగుతున్నారా? ఎలా అడుగుతున్నారు? పర్సనల్గానే బాధ అనిపిస్తుంది అండి 100%. ఎందుకంటే మమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా చాలా చార తీసి మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేసి చాలా చేశారు తను. సో తను వెళ్ళిపోయాక కూడా మేము అందరం చాలా ఫీల్ అయ్యాము. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? కారణాలు పెద్దవాళ్ళకి తెలుస్తాయి అండి. రోజా గారి గురించి చెప్పండి. రోజమ్మ నా జీవితంలో ఎప్పటికీ 100 సార్లు చెప్పినా 20 సార్లు చెప్పినా నా దేవత అండి తను మాత్రము. ఎందుకంటే నాకు ప్రతి విషయంలో కూడా తను నాకు తోడుంది. ప్రతి ఒక్క సజెషన్ కూడా బెస్ట్ సజెషన్ ఇస్తూ ఉంటుంది అమ్మ నాకు. నన్ను ముందుకు ఈరోజు టీమ్ లీడర్గా అంటే నాకు ఫ్రమ్ ద బిగినింగ్ అండి, ఫస్ట్ డే ఫస్ట్ స్కిట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఆర్టిస్ట్ ఏం కోరుకుంటాడంటే పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత జనరల్గా టీమ్ లీడర్ని పొగుడతారు. టీమ్ లీడర్ తర్వాత సైడ్ క్యారెక్టర్ చేసిన సెకండ్ టీమ్ లీడర్ లేకపోతే సపోర్టర్ను పొగుడతారు. నాలుగో వ్యక్తిని ఐదో వ్యక్తిని పొగడరు. కానీ మా రోజేమో నన్ను గుర్తించి ఆ రోజుల నుంచి ఈ 6 సంవత్సరాల నుంచి నా పేరు ఏదో ఒక స్కిట్లో ఆనంద్ బాగా చేశాడు, అరే ఆనంద్ బాగా చేసావు, ఆనంద్ ఈ వల్ల నీ వల్ల స్కిట్ బాగా వచ్చింది అని చెప్తూ వచ్చింది. ఆ మాట పబ్లిక్లోకి వెళ్తేనే కదమ్మా మేమేంటనేది, అరే ఆనంద్ అంటే ఎవడు, ఆహా ఈడా అని ఒక ఫోకస్ వెళ్తుంది. 1000 మంది జబర్దస్త్ చూస్తే అందులో 100 మంది గుర్తుపెట్టారంటే పట్టారంటే నన్ను, కారణం బికాజ్ ఆఫ్ రోజమ్మ, ఆవిడ ఎప్పుడు నా దేవతే. సో అలా నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. అలాగే నాకు ప్రతి ఇష్యూలో కూడా నా మ్యారేజ్ లైఫ్లో కూడా కొన్ని ఇష్యూలు అయినాయి, ఆ ఇష్యూలో కూడా నాకు తోడుగా నీడగా ఉండి నాకు బెస్ట్ సజెషన్స్ ఇచ్చి ఇప్పటికి కూడా నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు నా అమ్మ ఉందని నాకు ధైర్యం ఉంది. అమ్మ మీరు ఉన్నారు కదమ్మా, ఉంటారు బతుకు జట్కరా వెళ్ళను నేను. ఓకే, ఇంటికి వెళ్ళకూడదని కోరుకుంటున్నాము. అండ్ మీది లవ్ మ్యారేజ్ అని విన్నాము, ఎలా? ఫేస్బుక్ లవ్ స్టోరీ అండి. ఫేస్బుక్ లవ్ స్టోరీ ఎలా? మరి తెలియని అమ్మాయిని ఎలా నమ్మారు? తను ఎలా మిమ్మల్ని నమ్మింది? అంత జరిగిపోయిందండి. అంతేనా మీరాదా? సో చెప్పండి ఎలా స్టార్ట్ అయింది. అంటే ఒక సోషల్ మీడియాలో లవ్ అంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది, అది ఎలా కుదిరింది మరి? అంటే నేను బేసిక్గా అందరిని విమర్శించట్లేదండి. ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టు పోస్టులు, ఇష్టం వచ్చినట్టు ఫోటోలు పెట్టేసి 24 గంటలు సోషల్ మీడియాలో ఉండేటట్టు కాదండి నా భార్య. తను ఏంటంటే ఫేస్బుక్ నీకు ఉంటే బాగుంటుందని ఎవరో ఫ్రెండ్స్ సజెషన్ చేయటం వల్ల తను ఫేస్బుక్ అనేది క్రియేట్ చేసుకుంది. ఆ ఫేస్బుక్ క్రియేట్ చేసిన 21 మంది ఫ్రెండ్స్ మాత్రమే, అది కూడా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్. దాంట్లో ఆనంద్ అనే పర్సన్ వాళ్ళ అన్నయ్య, సొంత అన్నయ్య ఉన్నారు. సొంత అంటే పెద్ద నాన్న వాళ్ళ కొడుకు. సో ఆ అన్నయ్య కోసం సెర్చ్ చేస్తుంటే నా ఫొటోస్ ఏవో కనిపించి అన్ఎక్స్పెక్టెడ్గా, ఏమో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్తారు కానీ మీరు చేసేది ఎక్స్పెక్టెడే, నా ఫోటో ఏదని వచ్చి టచ్ స్క్రీన్ కదా టచ్ అయిందని చెప్పిందండి. ఇప్పటికే అదే చెప్తుంది, మరి అది నిజం నాకు ఇప్పటికీ తెలియలేదు. టచ్ స్క్రీన్లో టచ్ అయితే నేను టచ్లోకి వెళ్ళానండి.
ఆ తర్వాత నాకు టచ్ స్క్రీన్ పగిలిపోయింది సారీ మంచి మ్యారేజ్ అయ్యింది ఇంతో గ్యాప్ తీసుకోట్లేదే పాప మామిడి వింటారండి చూడకమ్మా ఇది చూడకూడదు అట్లాంటి మ్యారేజ్ మ్యారేజ్ కి కొద్దిగా ఇష్యూస్ అయినా కూడా తర్వాత పెద్దలందరి సమక్షంలో అనంతపురంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నామండి ఐ మీన్ ఏంటంటే సినిమా పెద్దల సమక్షంలో ఒప్పించుకున్నారు ఛాలెంజెస్ బానే ఎదురై ఉంటున్నాయి చాలా అండి స్వయం కృషి ఈ సినిమాలో చిరంజీవి గారి లాగా కష్టపడ్డా చాలా కష్టమైనా దేవత రోజా గారు అప్పుడు అమ్మ 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 హెల్ప్ చేశారు అప్పుడు అంటే నాకు సరే వాట్ ఎవర్ జరిగిన చెప్పకూడదులేండి సపోర్ట్ గా ఉన్నారు అంటే ఈ రోజుల్లో అబ్బాయి మంచోడని చెప్పడం కూడా ఒక పెద్ద హెల్ప్ అండి అలా ప్రతి చోట వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట నా గురించి వాళ్ళకి నెగటివ్ ఎక్కడ దొరకలేదు सो अब मंचोड़ अब मंचोड़ जरिए सो वालू कांप्रमज फो अमाई जाग्रत सपोर्ट लास्ट वर्क लव मैरेजेस अने चाला जरूत कदा नमले सो मेमद प्रूव चेयर मेम निवाली इपड़की पोरा प्रति बिजी క్షేమ సమాచారాలు మాట్లాడుకోవడానికి కూడా టైం ఉండదు ఎందుకంటే పర్ డే 2 షూట్స్ అంటే 2 ఎపిసోడ్స్ జరుగుతాయి షూట్ సో ఆ 2 స్కిట్స్ బాగా చేయాలని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయడము ఇంకా టెన్షన్ పడడం ఇదే ఉంటది వాళ్ళు కూడా వచ్చి రప్రప్మన్ రెడీ అయిపోయేసి లింక్స్ చెప్పాలి వాళ్ళు డ్యాన్స్ ఎంట్రీస్ ఇవ్వాలి సో ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారండి వన్ స్టేజ్ ఎక్కిన తర్వాత ఒకసారి హాయ్ అని పలకరించుకొని వెళ్ళిపోయేటప్పుడు పలకరించుకుంటామండి సో మా ప్రతి ఒక్క టీమ్ లీడర్ కాని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కాని వాళ్ళు చాలా రెస్పెక్టివ్ గా మంచిగా మాట్లాడి పలకరిస్తారండి ఓకే సో కొత్తగా వచ్చిన జడ్జ్ మనో గారి గురించి నైస్ స్వీట్ పర్సన్ అండి అతను వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంటది అతను పాట పాడితే స్వీట్ తిన్నట్టు ఉంటది సో అలాగే సుబ్రహ్మణ్యం గారి గొంతు ఇంకా మనం ఆల్టర్నేట్ అంటే ఆయనలోనే చూసుకుంటారు ప్రేక్షకులు ఆయన పాడితే కూడా ఈ మన మధ్య లేరు చాలా బాధగా ఉండండి బాలసుబ్రహ్మణ్యం గారు సో ఆయన పాట పాడితే కూడా మనో గారు అచ్చం ఆయన వాయిస్ ఉన్నట్టే ఉంటది నీవేను మాకాడ కూర్చున్నా కూడా జడ్జి గా మాకు పోలికలు కూడా యాస్టీస్ అవే కనిపిస్తూ ఉంటాయి అంటే నేను కూడా చిన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ఏది అండ్ మనో గారి వాయిస్ ఏది అనేది ఆ చిన్న కన్ఫ్యూజన్ నాకు కూడా ఉండేది అవును చాలా స్వీట్ వాయిస్ అది మనో గారు మిమ్మల్ని అమ్మాయి స్వీట్ వాయిస్ అంది అయ్యో He's great singer. Yeah, yeah. మనోగర్ తో మనోగర్ రాక్ ముందు ఒక ఈవెంట్ షో చేశానండి బయట అప్పుడు తన సమ్ పేమెంట్ ఇచ్చారు నాకు యాక్చువల్లీ మనోగారి హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ అంటారు తను ఎవరికి డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు లైఫ్ లో ఎదుగుతారనేది ఒకటి ఉందండి నీలాగా నీకు ఇవ్వమన్నారు రండి మనోగర్ అక్కడ ఉంటారు ఖచ్చితంగా నాది గోల్డెన్ హ్యాండ్ అండి సో అలా ఆయన చేతితో ఒకసారి నేను మనీ తీసుకున్నానండి నిజంగా గోల్డెన్ హ్యాండ్ అండి ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నాను సార్ మీ వల్ల థాంక్యూ అసలు జబర్దస్త్ షూటింగ్ ఎప్పుడు జరుగుతదండి ఏ టైం లో అంటే వారానికి ఒకసారి జరుగుతదా ఎలా జరుగుతది మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా షూటింగ్ రావడానికి ప్లాన్ చేస్తున్నారా మీరు నేను ఆల్్రెడీ ఆ ఎన్విరాన్మెంట్ ఒకసారి చూసాను మరి చూసినా మీరు చెప్పండి అంటే జబర్దస్త్ సెట్ చూడలేదు నేను వేరే ప్రోగ్రామ్ ఈటీవీ వాళ్ళది వేరే ప్రోగ్రామ్ సెట్ చూసాను ఎర్లీ మార్నింగ్ అందరూ 7 కి లొకేషన్ కి వెళ్ళిపోతారండి ఓకే నైట్ 10 అవ్వచ్చు 12 అవ్వచ్చు 11 అవ్వచ్చు స్టార్టింగ్ లో అయితే 3 ఎపిసోడ్స్ చేసేవాళ్ళు అప్పుడు 3 4 కూడా అయ్యేది తెల్లవారి జూబ్లీ చెక్ పోస్ట్ లో ఇడ్లీ తిని వేడివేడిగా ఇంటికి వెళ్ళేవాళ్ళం అంత కష్టపడతారండి ప్రతి ఒక్కరు ఓకే అంటే ఎట్లా జరుగుతా షూటింగ్ వారంలో ఒకసారా ఎట్లా అంటే వారానికి ఒక మంత్లీ 2 టైమ్స్ 4 స్కిట్స్ వస్తాయి మీకు ఓహో ఓకే ఓకే ఫైన్ అంటే ఓకే ఎట్ ఏ టైం మీరు షూట్ చేస్తారు
అండ్ అసలు జబర్దస్త్ లేని టైంలో షూటింగ్ లేని టైంలో మీరు ఏం చేస్తారు? స్క్రిప్ట్స్ రాసుకుంటాం, మూవీస్ చేసుకుంటాం, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము. ఎలా మీ స్క్రిప్ట్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? కామెడీగా ఉంటుందండి. అంటే మీరు మళ్ళీ అంటే టీమ్ అంతా ఎలా గ్యాదర్? అందరికీ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత నేను పంపించేస్తానండి. నేను నా రైటర్స్ శివప్రసాద్ గారు, అలాగే ఉండ్రమట్ల నాగరాజు గారు అని ఇద్దరు ఉన్నారండి, వాళ్ళని కూర్చోబెట్టుకుంటాను. మోస్ట్లీ శివప్రసాద్ గారు రానప్పుడు ఉండ్రమట్ల నాగరాజు గారు నేనే ఎక్కువ కూర్చొని రాసేసుకుంటాము, లేకుంటే వీళ్ళిద్దరు లేకపోయినా నేను రాసుకోగలుగుతాను. సో ముందు స్క్రిప్ట్ రాసినప్పుడు వాళ్ళకి పంపించేస్తాను. ఆర్టిస్టులకి ఎవరైతే చేస్తున్నారో, మా సత్యపండ గారికి, వినోదినికి, ఇంకెవరైనా ఉన్నారో వాళ్ళందరికీ పంపించేస్తాను స్క్రిప్ట్ చూసుకోండి అని. సో నేను ఇంట్లో చదువుకుంటాను. వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కూర్చొని ఫస్ట్ డైలాగ్స్, ఎవరెవరి ఎంట్రీలు అన్నీ చూసుకొని చదువుకుంటాం. సో తర్వాత స్టాండప్ తీసుకుంటాము. స్టాండప్ అంటే నుంచొని స్టేజ్ మీద ఎలా చేస్తామో అది ఒకసారి రెండు మూడు రిహార్సల్స్, అంటే వన్ డే బిఫోర్ అన్ని రిహార్సల్స్ అయినా రెండు స్కిట్లు కూడా ఒక రోజు మొత్తం మార్నింగ్ 10 to 6 వరకు రెండు స్కిట్లు 4-5 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటాం. పర్ఫెక్ట్ డైలాగ్ టు డైలాగ్, ఎవరిదన్నా మిస్ అవుతుందా, ఇంకేమైనా డైలాగ్స్ యాడ్ అవుతున్నాయా అన్ని చూసుకుంటాము. దెన్ స్టే వన్స్ రిహార్సల్ బాగా చేసి కరెక్ట్గా అందరు ఉన్నారంటే ఆ స్కిట్ ఖచ్చితంగా బాగా వస్తుంది, విన్ అవుతాం. ఎవరైనా మధ్యలో మర్చిపోయినా, పొరపాట్లు జరిగినా అది కొన్ని డల్ అవుతుంటాయి. సో మీరు రెమ్యూనరేషన్ పరంగా జబర్దస్త్ హ్యాపీగా ఉన్నారా? షూర్ అండి, 100%. ఎంత వస్తుందో అది పర్ డే షూట్ని బట్టి ఉంటుంది అండి. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ అనేవి చెప్పకూడదు అలా. కానీ మా టీంకి అంతా సరిపోయేటట్టు, మా రైటర్స్కి, మాకు అందరికీ సరిపోయేలాగా, మా మెయింటెనెన్స్లకి, మాకు సరిపోయేలాగా ఉంటుందండి. సో అంటే మేము విన్నది ఏంటంటే మీ టీమ్ మెంబర్స్కి టీమ్ లీడరే రెమ్యూనరేషన్ ఇస్తారు అని చెప్పేసి. అంతేనా? సో అంటే మీ టీమ్కి వాళ్ళు ఇచ్చేస్తారండి, మళ్ళీ మళ్ళీ సంస్థ వాళ్ళు ఇచ్చేస్తారు. టీమ్ కన్స్టెంట్లకి మొత్తము మేము మాట్లాడుకొని ఎన్ని స్కిట్స్కి ఏంటి అనేది చూసుకొని రైటర్స్ కానీ అందరికి కానీ ఇంకేమన్నా స్కిట్లు పెట్టుబడులు ఉన్నా కానీ అవి కానీ చూసుకుంటాం కొన్ని. సో జనరల్గా జబర్దస్త్లో లేడీ గెటప్స్ వేస్తుంటారు కదా, మీకు భయమే కదా అంటే బయట ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, మళ్ళీ తర్వాత ఎలాంటి నేమ్ వస్తుంది అలా? పెద్ద పెద్ద స్టార్ హీరోలే చేశారండి. ఆర్టిస్ట్ అంటే అన్నీ చేయాలి. ఈరోజు డ్రాయర్ మీద చేయాలన్నా చేయాలి ఆర్టిస్ట్ అంటే, అంతే. అది ఫిక్స్ అయితేనే వస్తాం. సీ నీమా అంటే అర్థం సిగ్గు, నీతి, మానవత్వం, ఈ మూడు మర్చిపోయి చేయాలి అంటే క్యారెక్టరైజేషన్లో ఉన్నప్పుడు. ఓకే ఓకే, కండిషన్ చెప్తున్నాను. అవి పెట్టుకుంటే చేయలేం కదండి, అందుకని అన్నీ చేస్తామండి. ఇది చేస్తా అనుకుంటాం కానీ కొంతమంది కామెంట్లు పెడుతుంటారు, వాళ్ళకి అదే పని ఉండొచ్చు తెల్లారులేస్తే కానీ. సో కొంతమంది ఈ గెటప్లు వేస్తున్నారు అది ఇది అంటారు, కానీ లేడీస్ చాలామంది ఎంజాయ్ చేస్తారు. మరి ఒక అబ్బాయి జెంట్లాగా చేసుకొని ఎలా చేస్తారు, క్యూరియాసిటీ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. మా చంద్ర అన్నయ్య లేడీ గెటప్స్ చేసి ఈరోజు ఎంత ఫేమస్ అయ్యారు. చంద్ర అన్నయ్య ఫ్యామిలీ డ్రామాస్లో లేడీస్ని తిడతాను అంటారు, కానీ లేడీసే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అన్నయ్యకి. అంటే మేము ఈవెంట్లు చేస్తుంటాం కదా, ఆయన పొగుడుతుంటారు లేడీసే వచ్చి, మీరు అది చేశారండి, ఇది చేశారు, భలే చేశారండి. అంటే చంద్ర గారి స్క్రిప్ట్స్ కొన్ని ఎలా రాస్తారంటే కొన్ని లేడీస్కి కనెక్ట్ అవుతాయి, కొన్ని లేడీస్కి ఆపోజిట్గా కూడా ఉంటాయి. దో లేడీస్ ఆర్ కనెక్టింగ్ టు హిమ్. అవునండి. ఓకే, మీరు మీ టీమ్మేట్స్కి రెమ్యూనరేషన్ ఇచ్చే విషయంలో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయా మీకు? ఏముండవండి, నేను అందరికి ఎవరికి ఆపము. అసలు నేను పెట్టుకుంది అయితే ఏంటంటే కష్టం చేసిన వాడికి ఖచ్చితంగా నాకు మనీ పడంగానే నేను అందరికీ, వాళ్ళు అడగను కూడా అడగరు నన్ను. నేను పంపించిన తర్వాత వాళ్ళు చూసి షాక్ అవుతారు అంతే, అలా వెళ్ళిపోతాయి డబ్బులు. ఓకే, సో మీరు చాలా టీమ్స్లో వర్క్ చేశారు కదా 2014 జాయిన్ అయిన తర్వాత జబర్దస్త్లో నుండి. ఆల్మోస్ట్ 6 and a half years. సో మీరు ఏ టీం ఫేవరెట్ అని చెప్తారు? నాకు డౌట్ లేదండి, చంద్రన్నయ్య టీమే చెప్తాను నేను. నాకు లైఫ్ వచ్చింది అక్కడే, నాకు మంచి క్యారెక్టర్స్ పడ్డది అక్కడే, నేను ఎలివేట్ అయింది కూడా అక్కడే. ఓకే, సో బ్రేకింగ్ న్యూస్, ఆనంద్ గారు ఒక్క చంద్ర స్క్రిప్ట్లోనే కంఫర్టబుల్గా ఉన్నారు, మిగిలిన అన్ని టీమ్స్లోనూ అన్కంఫర్టబుల్గా ఉన్నానని చెప్తున్నారు. స్పెట్స్ లేవండి, ఆ బ్రేకింగ్ న్యూస్ చెప్పి స్పెట్స్ పెట్టుకోవాలి కదా. ఎందుకంటే స్పెట్స్ కంపల్సరీ. మా సుమా గారు పెట్టుకుంటారు కదా. సుమా గారిని కలిసారా అసలు? అక్కడనే సెట్లో చాలా సార్లు కలిసానండి. ఓకే, సో సుమా గారితో మీ అనుబంధం చెప్పండి. ఆవిడతో అంటే ఇంకా నాకు ర్యాపో లేదండి, నాకు ఫ్రెండ్షిప్ కూడా లేదు. పలకరిస్తే చక్కగా పలకరిస్తారు అక్క అంతవాటికి. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి సార్? సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయని విన్నాము.
సినిమాలు ఫస్ట్ నుంచి చేస్తున్నానండి నేను బిఫోర్ ద జబర్దస్త్ కూడా నేను సమ్ పిక్చర్స్ చేశాను అంటే అప్పుడు చిన్న చిన్న మూవీస్ 30 లాక్స్ 40 లాక్స్ 50 లాక్స్ మూవీస్ ఉండేవి అవి కొన్ని ఒక 10 దాకా చేశాను సో జబర్దస్త్ రన్నింగ్లో కూడా ఒక 2-3 పిక్చర్స్ చేశాను మహర్షి మూవీలో కూడా నాకు అద్భుతమైన అవకాశం మహేష్ బాబు గారి కాంబినేషన్లో వంశీ పైడిపల్లి గారి డైరెక్షన్లో ఒక క్యారెక్టర్ పడిందండి వాచ్మెన్ గారి క్యారెక్టర్ ఐ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్ ఎందుకంటే మేమిద్దరమే ఉన్నాము మా కోసం నా కోసం కదలండి ఆయన కోసం చాలామంది వెయిట్ చేస్తూ అలా ఆ సీన్ చూస్తున్నారన్నమాట అప్పుడు అనిపించింది ఊరి నుంచి వచ్చి సాధించాను రా అనిపించింది సో అలాంటి మంచి సీన్ చేశానండి ఇప్పుడు కమింగ్ అప్పుడు ఒక 4-5 సినిమాలు రిలీజింగ్ ఉన్నాయి హీరోగా కూడా ఒకటి ఓటీటీకి చేశాను ముగ్గురు హీరోల్లో వన్ ఆఫ్ ద మెయిన్ హీరోగా చేశాను ప్రియతమా నీ వచ్చట కుశలమా సినిమా పేరు జబర్దస్త్ లో ఇప్పుడు జనరల్ గా జబర్దస్త్ ద్వారా పైకి వచ్చిన ఆర్టిస్టులు అందరూ సినిమాల్లోకి వెళ్ళగానే మీ టాప్ ఫ్లోర్ కండి కాదండి మరి ఏ పైకి చెప్పండి పైకి అంటే ఆ పైకా ఈ పైకా లైఫ్ లో జనాల్లో గుర్తింపు వచ్చిన తర్వాత అని దాని సో వాళ్ళు సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత జబర్దస్త్ని మర్చిపోతున్నారు అనేటువంటి ఒక భావాన్ని మీరు ఎలా చెప్తారు అది వాళ్ళ పర్సనల్ లైఫ్ అండి ఒకటి ఇంకోటి వాళ్ళ గురించి ఏం చెప్పాలంటే ఒకవేళ మేబీ బిజీగా ఉండి ఇక్కడ చేయలేక ఇక్కడ అక్కడ చేయలేను నాకు అటే బాగుంది అని అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు లేదు జబర్దస్త్ అనేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ వచ్చినట్టు వస్తుంది జబర్దస్త్ కోసం ఉండాలి అని కొంతమంది జబర్దస్త్ నాకు అమ్మలాంటిది అంటే నా లాంటి వాళ్ళు జబర్దస్త్ నాకు అమ్మలాంటిది ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్ళననే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఉంటారు సో ఆ వాళ్ళు పేరు వచ్చినా కూడా జబర్దస్త్ని వదిలిపెట్టకుండా ఉంటారండి లైక్ సుధీర్ గారి టీం కానీ ఆది గారి టీం కానీ ఇంకా సమ్ భాస్కర్ గారి టీం కానీ ఇట్లాంటివి ఉన్నాయి అంటే ఫేమస్ ఒక మోస్ట్లీ ఆబి గారు కానీ చంటి గారు కానీ చాలామంది ఉన్నారు లేదు నేను అటే బిజీ ఉంటాను నాకు అదే ఇష్టం అనుకున్న వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్డ్ అంటే మాకు ఎట్లుంటుంది అంటే అండి షెడ్యూల్స్ బిజీగా ఉంటాయి సినిమా కంటే టప్ అని ఒక 15 రోజులు వాళ్ళు కంటిన్యూ కావాలన్నారు అనుకోండి మేము ఇవ్వలేము 2 రోజులు అలాంటి పొజిషన్లో సరేలే వీళ్ళ క్యారెక్టర్ ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చుకుందా అంటే వాళ్ళు మనకు కోట్లు పెట్టి సినిమాలు చేసుకుంటారు మనం ఏ ఆర్టిస్ట్ కోసం కూడా వాళ్ళు ఆగరు కాబట్టి సో అది కూడా కొన్ని మైనస్లు ఉంటాయండి సో అది బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఎందుకు నేను ఫస్ట్ వచ్చింది మూవీస్ కోసం కదా అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు లేదు రెండూ చేసుకోగలుగుతాను మెయింటెనెన్స్ చేసుకోగలుగుతాను అని కొంతమంది లాంగ్ సినిమాలు చేస్తున్నారు కానీ వాళ్ళు ఒప్పించుకునే విధానం బట్టి ఉంటుంది సో అలా ఒప్పించుకొని చేసుకోగలిగిన వాళ్ళు జబర్దస్త్లో ఉన్నారు మీకు బేసికల్గా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది మూవీస్లో నాకు ఇది చేయాలనేది చేయాలని ఏం లేదండి ఏ క్యారెక్టర్ ఇచ్చిన చేయగలుగుతాను నాకు సెంటిమెంట్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టము చిన్నప్పటి నుంచి ఏడుపు సీన్లు కానీ ఇలాంటివి బాగా చేయగలుగుతాను నేను ఒక్క సీన్ మాకోసం చూపిస్తారా ఒక సీన్ చేసి చూపించాను ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సిచ్యువేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఉంది అమ్మ ఎంతో కష్టపడి అమెరికాలో పంపించి చదివించింది సో డబ్బులు తీసుకొని వచ్చాడు ఆ సిచ్యువేషన్లో అమ్మ అలా చూసి స్మైల్ ఇచ్చి చనిపోయింది అనుకోండి అలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు ఏడిస్తే ఏడుపు సీన్ కూడా వేస్తారేమో మీరు వేయడానికే కదా అంటే నవ్వించి ఆనంద్ గారిని చూసాం మరి ఏడిపిస్తే ఎలా ఉంటుంది కూడా చూడాలని ఓకేనండి చేస్తాం రైట్ అమ్మా అమ్మా నీ కష్టం వృధా కాలేదమ్మా నేను అమెరికాకి వెళ్ళి చక్కగా నువ్వు చదివించిన చదువు కానీ నువ్వు కష్టపడిన విధానం కానీ అమ్మా ఎక్కడికి కష్టం ఊరికే పోలేదమ్మా నీ కష్టాన్ని నిలబెట్టుకున్నానమ్మా అమ్మా నేను అమెరికాలో ఒక పెద్ద కంపెనీలో ఎండీనయ్యానమ్మా శాలరీ ఎంత తెలిసే 5 లాక్స్ శాలరీ ఇస్తున్నారు ఇంక నిన్న మహారాణిలా చూసుకుంటానమ్మా అమ్మా నీకోసము ఇదిగో బంగారపు గాజులు అమ్మేసి నువ్వు నన్ను అమెరికాకి పంపించావు కదా ఇగోనే బంగారపు గాజులు తీసుకొచ్చాను వేసుకోమ్మా అమ్మా చాలా చెప్పాలమ్మా ఆగలేస్తుంది అన్నం పెట్టు అమ్మా నేను ఇన్ని మాట్లాడుతున్నావు పలకవేంటమ్మా అమ్మా ఫ్లైట్ కాడికి ఒక టైంకు రాలేదని చెప్పి ఫ్లైట్ లేట్ అయింది లేకపోతే 2 గంటలకే వచ్చేసేవాడిని 4 అయిందని అలిగావా లేగవమ్మా అమ్మా అమ్మా ఒళ్ళు ఏంటే వేడిగా ఉంది అమ్మా 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 ఏమైందమ్మా నీకు
అమ్మ లేగమ్మా నేను ఆనందం వచ్చానమ్మా హలో అరే అర్జెంటుగా డాక్టర్ని పిలుచుకున్నారా అమ్మ లేస్తలేదురా నిందాక వచ్చాను అమ్మ అమ్మ లేమ్మా అమ్మ నాతో మాట్లాడాలి బంగారు కాసు తెచ్చారమ్మ నీకు అమ్మ నువ్వు లేకపోతే నేను తిట్టుండలేదు అమెరికాకి వెళ్ళాలని చెప్పా ఎందుకు పంపించావు పక్కనే ఉంటే చూసుకునేవాడి కదా కోటి చూడవాలన్న కోట్లు ఎవడు కలియాలి పోలే ఒకసారి లెగిసి నన్ను చూడవ్వా సోటు పుట్లు చూడాల నీకు ఇష్టం కదా చూడు సూటు పుట్టు వేసుకుని చూడకపోతే ఎట్లమ్మా ఇలా చేసుకోవచ్చు వెల్ డన్ అండి వెల్ డన్ చాలా ఎమోషనల్గా టచ్ అయ్యింది థ్యాంక్ యూ అండి సో మీకు ఎవరి దర్శకత్వంలో చేయాలని ఏమన్నా అందరి దర్శకత్వం అందరూ మీ ఫేవరెట్ డైరెక్టర్ నాకు ఫేవరెట్ అంటే అండి నాకు త్రివిక్రమ్ గారు సుకుమార్ గారు రాజమౌళి గారు బాగా ఇష్టం అండి ఎందుకంటే ఇన్ని సినిమాలు చేస్తున్నా కూడా సినిమాకు ఒక కొత్త స్టైలు అలా ఉంటుంది అలాగే నాకు అవకాశం ఇచ్చిన వంశీ పైడిపల్లి గారు నాకు ఎప్పటికీ దేవుడే ఫస్ట్ టైం ఇచ్చారు సో ఆయన డైరెక్షన్లో చేయాలంటే ఇంకా ఇష్టం నాకు అలాగే చాలామంది డైరెక్టర్స్ ఉన్నారండి సో అందరు కూడా నెంబర్ వన్ టాలెంటెడ్ సో ప్రతి ఒక్కరు డైరెక్షన్లో మనకు చేయాలని ఉంటుంది కానీ ఆ భగవంతుడు ఏం రాశాడో తెలీదు నాకైతే నేను ఎక్స్పెక్టేషన్ చేసుకొని నేను ఒకరికి ప్రతి ఒక్కరికి ఇదే చెప్తానండి నేను ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలని అంటే నేను ఒక మారుమూల గ్రామం అంటే మా గ్రామానికి కూడా కరెంట్ లేదండి ఇప్పటికీ మా కరెంట్ వచ్చి ఒక 5 ఇయర్స్ అవుతుంది అంతే సో అలాంటి స్థానంలోంచి నేను వచ్చి ఇప్పుడు ఒక 10 మందికి ఒక 100లో ఒక 60-70 మంది నన్ను గుర్తుపడతారు నా సెల్ఫీలు దిగుతారు మాట్లాడతారు సో బికాస్ ఆఫ్ ఓన్లీ జబర్దస్త్ ఇదేంటంటే నేను ఒక 10 సినిమాలు వెల్వెట్ క్యారెక్టర్లు అంటే ఒక దమ్మున క్యారెక్టర్లు చేస్తే పబ్లిక్లోకి వెళ్ళే అంత పేరండి ఇది ఇప్పుడు జబర్దస్త్ వచ్చి చాలామందికి తెలియట్లేదు కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇలాంటిది దమ్మున క్యారెక్టర్లు 10 సినిమాల్లో పడాలంటే కొంతమందికి వయసు 50 పై పడిపోయిందండి ఏది యంగేజ్లో వచ్చినప్పుడు సో వాళ్ళందరికంటే కూడా నేను చాలా అదృష్టవంతుణ్ణి ఇప్పుడు నాకు వచ్చిన పేరు అంత మంచి పేరండి భగవంతుడి దయవల్ల మల్లెమాల దయవల్ల సో ఇప్పుడు ఏది చేసినా కూడా నేను అది బోనస్సే అనుకుంటానండి అంతే నా లైఫ్కి సో మీకు మీ ఫేవరెట్ డైరెక్టర్తో సినిమా ఛాన్స్ వచ్చి మీ డేట్స్ అసలు జబర్దస్త్లో చేయడానికి ఖాళీ లేవు ఇంకా అప్పుడు ఏంటి పరిస్థితి జబర్దస్త్ సినిమానా 100% జబర్దస్తేనండి నేను డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి అక్కడ నేను గ్యాప్స్ చూసుకొని ఒకవేళ నైట్ షూట్ ఉంటే 6-2 వస్తానని చెప్పేసి లేదు అసలు పాసిబుల్ కాలేదంటే నా కోసం ఏదైనా ఎక్స్టెన్షన్ చేస్తారా అని అడిగి అలా లేదంటే ఆ సినిమాలో అంత ఛాన్స్ లేదమ్మా అంటే పోనీ ఆ క్యారెక్టర్ తీసేసి చిన్న క్యారెక్టర్ అని చెప్పుకుంటాను బిగ్ బాస్ ఇప్పుడు చూస్తున్నారా మీరు ఫాలో అవుతున్నారా నేను ఏం చెప్తే ఏమవుతుందో ఏంటో మాకు అన్ని చెప్పాలి బేసిక్గా టీవీ ముందు ఎక్కువ కూర్చోనండి మా జబర్దస్త్ వచ్చినప్పుడే అది కూడా నేను చేస్తాను కాబట్టి ఆ ఎపిసోడ్స్ అవి చూస్తుంటాను సినిమాలు ఎక్కువ చూస్తాను మళ్ళీ షోస్ తక్కువ బిగ్ బాస్ నేను మా అవినాష్ వెళ్ళాడు కాబట్టి మా అవినాష్ కోసము అప్పుడప్పుడు క్లిప్స్ చూస్తుంటాను తను యూట్యూబ్లో ఏం చేశాడు ఏంటి అనేది చూస్తుంటాను సీజన్1, 2, 3 కొద్దిగా చూశాను లైట్గా సో ఇప్పుడు అంటే చూసేయడానికి టైం కూడా లేదు నాకు బేసిక్గా చూడలేదు సో మీకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా అయ్యో లేదండి ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళాలంటే నా అమ్మను వదిలేసి వెళ్ళిపోవాలి అంటే మా మల్లెమాలను వదిలేసి వెళ్ళిపోవాలి అంటే ఒక ఛానల్కి సంబంధించిన వాళ్ళు ఒక దాంట్లో ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఆ ప్రోడక్ట్ని వాళ్ళు కష్టపడి మా మల్లెమాల సంస్థ కింద నుంచి గ్రోత్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళని తయారు చేసి కూర్చోబెడుతుందండి సో అప్పుడు వచ్చి అది ఎలా ఉంటుందంటే అండి ఒక తల్లి కష్టపడి బిడ్డని వీరుని తయారు చేస్తే పెళ్ళం వచ్చి ఒక అమ్మాయి వచ్చి నా అమ్మగుడిని తీసుకెళ్ళిపోయినట్టు ఉంటుందండి సో అలాంటిది అలాంటి తప్పు నేను తప్పు అని అంటలేదు అలాంటి పని నేను చేయను అయితే మరి ఇప్పుడు అవినాష్ గారు వెళ్ళారు కదా
తనకి ఏ ఉద్దేశంతో వెళ్ళాడో నాకు ఐడియా లేదండి. తను ఎన్ని స్ట్రగుల్ చేశాడో, తను ఏంటంటే జబర్దస్త్ చేస్తూ ఉన్నాడు, మంచి పేరు వచ్చింది, మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు, అంటే ఇంకా తను నెక్స్ట్ లెవెల్కి ఏమన్నా ఆలోచించుకున్నాడేమో. అంటే మాకు అర్థమైన విషయం, షో చూస్తున్నప్పుడు తను మనీ పరంగానే తనకున్న కష్టాలకి ఇప్పుడు మనీ అత్యవసరం అన్నంత సిచ్యువేషన్తోనే వచ్చారని అనిపిస్తుంది. అండ్ షోలో తను ఒక మాట కూడా అన్నారు, ఎలా అంటే మళ్ళీ ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతే బయట నన్ను వెనక్కి కూడా తీసుకోరు, వేరే దగ్గర ఎక్కడ షోస్ లేవు అనేసి అంటే ఒక ఒక మాట అన్నారు. సో అంటే ఏంటి, మల్లెమాల్లో మళ్ళీ వెనక్కి వస్తే తీసుకోరన్నారు అర్థం? తను ఏం మాట్లాడుకుని వెళ్ళాడు, ఏం జరిగిందో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదండి. తన మనసులో ఏ మాట మాట ప్రకారం అది చెప్పాడు అనేది నాకు చిన్నోడికి తెలియదు, మేబీ మాకంటే పెద్దవాళ్ళకి తెలిసి ఉండొచ్చు. వన్స్ వస్తే అంటే అండి, ఇప్పుడు తను తీసుకోరనే ఉద్దేశం తనకు ఉందేమో, తీసుకుంటామనే ఉద్దేశం వీళ్ళకు ఉందేమో. వచ్చిన తర్వాత నాలుగు అంటారేమో, నాలుగు చివాట్లు పెడతారేమో, కానీ తీసుకుంటారు అనేది నా ఉద్దేశం. లేదు, తీసుకోనంత సిచ్యువేషన్ వాళ్ళకి ఏమన్నా మధ్యలో మాటలు ఏమైనా జరిగినాయేమో అది నాకు తెలియదు కదా. సో అందుకే నేను ఈ విషయంలో అదే ఇదని చెప్పలేను. అంటే మేము ఆల్రెడీ ప్రేక్షకులు కూడా చూస్తున్నారు, వెళ్ళిపోయి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది వెళ్ళిపోయి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చేసుకుంటున్నారండి. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఇంకా నాకంటూ ప్లానింగ్స్ లేవండి, నేను ఇంకా ఎదగాలి. నేను టీమ్ లీడర్గా ఆల్మోస్ట్ 50% సక్సెస్లో ఉన్నాను, ఇంకో 50% అనేది గట్టిగా సక్సెస్ చేసుకొని అదే జబర్దస్త్లో నెంబర్ వన్ టీమ్ లీడర్గా అవ్వాలి, తర్వాత మంచి మూవీస్ చేయాలి, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లైఫ్లో ఎదగాలి అనేది డ్రీమ్ ఉంది. అలా అలాగే పిల్లల్ని చదివించాలి, అదో బాధ్యత ఉంది, అమ్మ నాన్న హ్యాపీగా చూసుకోవాలి, ఇదే అండి గోల్. ఓకే. సో అండ్ కమింగ్ టు సత్తిబండి గారు, సత్తిబండి గారితో వస్తున్నారా? లేదు, మీ అనుబంధం చెప్పండి. సత్తిబండి బాబాయ్ గారు నేను ఆల్మోస్ట్ నేను ఆయన కొడుకు లాంటి వాడిని, ఆయన నాకు బాబాయ్ లాంటి వాడు. చాలా అంటే మేమిద్దరం ఎప్పుడు కూడా వయసులో తారతమ్యాలు ఉండడం వల్ల అతను నాకు ఎప్పుడు మంచికి మంచి గైడెన్స్ ఇస్తుంటారు, ఇక్కడ ఇలా మాట్లాడు, ఇక్కడ ఇలా మాట్లాడు, ఇక్కడ ఇలా ఉండు అని. సో అలా చేసుకుంటూ తాను ఒప్పించుకొని ఒప్పించుకుంటూ ఇద్దరు చక్కగా చేసుకుంటూ ఈరోజు మంచి సక్సెస్ టీమ్ రన్ చేస్తున్నామండి. సో నాకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా సమ్ డాక్టర్స్ ఉన్నారండి, సమ్ వాళ్ళు ఇచ్చిన దానికి నాకు ఇంకా హెవీ అయిపోయింది. కోవిడ్ ఎప్పుడు సార్? ఇది వచ్చింది నాకు ఆగస్ట్లో వచ్చిందండి. ఆగస్ట్లో ఎఫెక్ట్ అయ్యింది. ఎఫెక్ట్ అయినప్పుడు 21 డేస్ ఉన్న లంగ్స్ కూడా వెళ్ళిపోయింది, చాలా హెవీగా అయింది. అంటే డాక్టర్స్ సజెషన్స్ అలా ఉన్నాయి. సో అదే అంటారు కొంతమంది, చదువుకున్న డాక్టర్లు ఉంటారు, చదువుకున్న డాక్టర్లు ఉంటారని. నాకు కొన్న డాక్టర్ తగిలాడు. ఆ తర్వాత మా సత్యపండి గారు దేవుడు బాబు అని చెప్పి ఒక డాక్టర్ ఉన్నారు, తన ఫ్రెండ్, తన నుంచి డాక్టర్ ఆనంది గారు అని చెప్పి ఒకరు ఉన్నారు, ఆవిడ వైజాగ్లో ఉంటారు. జస్ట్ ఫోన్లో నాకు సజెషన్స్ ఇచ్చారండి, నాకు మా అమ్మకి ఇద్దరికి వచ్చింది ఎఫెక్ట్ అయింది. సో ఆ ద్వారా నేను బయటపడ్డాను. ఇద్దరు మంచిగానే ఇప్పుడైతే కూడుతున్నారు. ఆమె సజెషన్స్ ద్వారా ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయింది తగ్గిపోయింది. సో ఆ హెల్ప్ చేసింది నన్ను ఈరోజు అంత సివియర్ ప్రాబ్లం నుంచి ఆల్మోస్ట్ నేను బతుకున్నానంటే కూడా కారణం సత్యపండి గారే అనాలి. సో అంత నాకు ఇష్టం ఆయన, అంటే అంత నన్ను చూసుకున్నారు తను. అండ్ లాక్డౌన్లో షూటింగ్స్ అయితే స్టాప్ అయ్యాయి కదండి, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మా మల్లెమాల మమ్మల్ని ఏమి ఇబ్బంది పడనివ్వలేదండి, మాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చుకుంటూ వచ్చింది. ఇది ఒక లాక్డౌన్ టైంలో కూడా మాకు రెమ్యునేషన్ ఇచ్చి ఇచ్చారు. చాలామంది టీమ్ లీడర్స్, చాలామంది కన్స్టెంట్లు కూడా హెల్ప్ చేశారు. వాళ్ళు వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి అన్నీ ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, అలాగే బియ్యం కానీ కందిపప్పు కానీ ఇలాంటి అభిగారు అదిరే అభిగారు అందరిని కోఆర్డినేట్ చేసి సో టీమ్ ఫామ్ చేసి ఎవరికేం ప్రాబ్లం ఉన్నా చూసుకున్నాం. సో లాక్డౌన్లో మేము సేఫ్. సో ఈటీవీలో జాబ్ లేకపోతే మల్లెమాలతో అనుబంధం, ఇట్స్ లైక్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. అవునండి. ఓకే. సో ఆనంద్ గారు, మనం ఒక ప్రాంక్ కాల్ చేద్దాం. ఫ్రాక్ అంటే కప్ప కాలు, కప్ప కాల్ చేస్తారా? ఫ్రాక్ కాల్ కాదండి, ఫ్రాంక్ కాల్. ఓ ఫ్రాంక్ కాల, మీ ఫ్రాక్ కాల్ అన్నట్టుంటే ఓకేనండి. కాకపోతే ఎప్పుడు ఆర్టిస్టుల తరపు నుంచి ఫ్రాంక్ కాల్స్ చేయించి ఏడిపించడము ఇదంతా కాదండి. ఇప్పుడు అసలు మీరు చాలా చక్కగా స్మార్ట్గా ఇంటెలిజెంట్గా అనిపిస్తున్నారు నాకు. సో ఆ ఫ్రాంక్ కాల్ అయితే మీరే మాట్లాడండి. ఎవరితో ఫ్రాంక్ కాల్? నేనా?
ఎవరితో ఎందుకు మాట్లాడతారండి మీరు? మీ ఆయనకి చేయండి ఫోన్. మా ఆయనకి ఎందుకు? సరే మా సత్యపండు గారికి చేయండి. ఏం చేద్దామంటారండి? నంబర్ చేసి నంబర్ ఇస్తారు, ఫస్ట్ నంబర్ తీసుకోండి. యా నెంబర్ ఇవ్వండి. అసలు ఏం చేద్దామంటారు? నేను ట్రై చేస్తా. నేను ఎప్పుడు 9848 22335678. హలో హలో హలో, సత్యపండు గారు అండి? అవునండి. సత్యపండు గారు, సత్యపండు గారు. ఏమైంది సత్యపండు గారు? నేను మీ స్క్రిప్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మీ స్కిట్స్ అంటే కూడా చాలా ఇష్టం. అవునా? అయితే నేను ఛాన్స్ కావాలండి నాకు జబర్దస్త్లో. ఒక చిన్న ఛాన్స్ కోసం నేను ఆనంద్ గారిని కలిశాను. అయితే నాకు ఆయన ఏం చెప్పారంటే సత్యపండు గారు ఒప్పుకుంటేనే ఇస్తానమ్మా అని చెప్పారు. మాది మా డీటెయిల్స్ కాదండి, నాకు కావాల్సిన ఛాన్స్ అండి. ఛాన్స్ గురించి చెప్పండి. హైదరాబాదేనండి మాది. ఓకే ఓకే. అంటే డైరెక్టర్స్ ఒప్పుకోవాలండి? డైరెక్టర్స్ కాదండి, మీరు ఒప్పుకుంటే ఇస్తారని మాట ఇచ్చారు ఆనంద్ గారు. నేను ఒప్పుకుంటాను అండి. అవునండి, మీరే అంట కదండి కర్త కర్మ క్రియ అని. మీరెవరో తెలిసిన మనిషిలా ఉన్నారా? నేను మీకు తెలియదండి. కర్త కర్మ క్రియ అన్నారంటే తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. నిజంగా అండి, అమ్మతోడండి. నేను ఎవరో మీకు తెలియదు. అంటే తెలియకపోయినా ఎవరో కొద్ది చనుకున్న ఆర్టిస్ట్ ఏమో అనుకుంటున్నాను. నేను అసలు ఆర్టిస్ట్ కాదండి, ఆర్టిస్ట్ అవుదామనే మీకు కాల్ చేసిన నేను. అవునా? సరే సరే అండి. చెప్పండి, నాకు ఛాన్స్ ఇప్పించండి ప్లీజ్ అండి. అయ్యో మీరు అలా అంటే నేను, నాకు ఎవరు ఫుల్ రైట్స్ లేవండి. చెప్పారండి మీరే కర్త కర్మ క్రియ అని బల్ల బుద్ధి చెప్తున్నారు. ఎక్కడో మాట విన్నట్టుంది. అయ్యో అమ్మ తోడండి, నేను ఎవరో మీకు తెలీదు. నాకు ఛాన్స్ ఇప్పించండి సార్ ప్లీజ్ సార్. ఆనందని అడగండి. ఆనంద్ని అడిగితేనే మిమ్మల్ని అడగమన్నారండి. ఆనంద్ ఓకే అంటే నాకు ఓకే, నాకు అభ్యంతరం లేదు. లేదండి, మీరు చెప్తేనే అని అంటున్నారు. ఆయన కూడా నాకేం చెప్పలేదు. సత్యపండు గారు ఒప్పుకుంటే ఏదైనా అలా అలా జరిగిపోద్ది అని చెప్పారు. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా మీకు, ఆనంద్ ఓకే అంటే నాకు అభ్యంతరం లేదు అంటున్నాను కదా. లేదు సార్, ఆనంద్ గారు మీ మీదే చెప్తున్నారు, ఆయన ఒప్పుకోలేదు. మీరేమంటారో చెప్పండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీరు ఒప్పుకోండి సార్, నేను చచ్చిపోతాను సార్. నాకు చాలా ఇష్టం సార్ జబర్దస్త్ అంటే. రోజు చూస్తాను సార్, రిపీట్ రిపీట్ ఎపిసోడ్ పెట్టుకొని చూస్తాను నేను. మీ స్క్రిప్ట్స్ అయితే ఇంకా రోజంతా మీ స్క్రిప్ట్సే చూస్తాను. అయ్యో అంత ఎక్కువ చూస్తే మీకు నవ్వురాదు? ఎందుకండి, నవ్వుతూనే ఉంటాను. బాబా ఎక్కువ చూస్తే నవ్వురాదా? నేను చెప్పాను బాబాయ్, వాళ్ళు మా బాబాయ్ చాలా ఇంటెలిజెంట్ అని. దీపావళికి స్పెషల్ ఇంటర్వ్యూ ఒకటి చేస్తున్నాను బాబాయ్. మీకు అబ్బాయి కూడా తెలుసు, వినోద్ రెడ్డి అని. నీకు ఫ్రాంక్ కాల్ చేయించాడు బాబాయ్. నీకు ఫ్రాంక్ కాల్ చేయించాడు వినోద్ రెడ్డి. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి అడిగాడు అంట కదా మిమ్మల్ని 19th. నేను ఇంటర్వ్యూలో ఉన్నా, దీపావళికి స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తున్నా. ఆయన యాంకర్ గారితో చేయించారు, ఆ అమ్మాయికి ఏమో యాక్టింగ్ రాదు. నేను చెప్పాను మా బాబాయ్ చాలా ఇంటెలిజెంట్ అండి, అబ్బాయి దొరకరు అని చెప్పాను అప్పుడే. లేదండి, కర్త కర్మ క్రియ ఇప్పుడు ఎవరైనా ఫ్యాన్స్ అడిగిన వాళ్ళు అలాగే అందరు కదా. అవునవును, కర్త కర్మ క్రియ మీరేనండి అంటే నాకు అక్కడ నవ్వచ్చు. కర్త కర్మ క్రియ మీరంటే అది డెఫినెట్ గా మీరు తెలిసిన. ఒకసారి మీ తరపున ఛానల్ కి విష్ యూ హ్యాపీ దీపావళి అని చెప్పండి. బాబా యాంకర్ బానే ఉంది ఒక మాట నమ్రత.
నంబర్ సేవ్ చేసుకో. అయ్యో కాన్ఫరెన్స్ కాల్ ఇది. అవును బాబాయ్. ఆ లేదు డైరెక్ట్ అమ్మాయి నంబరే. ఇంటర్వ్యూలో ఉన్నా, ఇది అంతా షోలోనే వస్తుంది మనకి. ఓ అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇదిగోండి మాట్లాడండి యాంకర్ గారు ఏదో చెప్తారంట. హలో సతీపండు గారు. అమ్మా చెప్పండి. థాంక్స్ అండి, చాలా థాంక్స్ మాట్లాడినందుకు. ఓకే అమ్మా ఓకే. హ్యాపీ దివాళి అండి. ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు మీకు కూడా, మీ కుటుంబ సభ్యులందరికి నా శుభాకాంక్షలు తెలియపరచండి. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా వెల్కమ్. సో సార్, ఇంతసేపు చాలా చక్కగా కన్వర్జేషన్ సాగింది. అండ్ ఇంకొక యాక్ట్ మీకు ఏంటంటే, మీరు మిమిక్రీ విరగదీసేస్తారని విన్నాము. సో మా కోసం విరగదీయలేండి చెప్తాను. అసలు ఏ మాటను వదలరే, ఆటలో వచ్చారా సార్? మీరు పట్టుకున్నానండి వదలడానికి. ఇంకా ఆటలో వచ్చారా సార్? లేదండి, ఆటలు తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. మీటర్ మీద 50 అడిగారు అందుకని. అసలు గ్యాప్ ఇయర్ ఇంత గ్యాప్ ఉంది కదండి. ఎవరెవరిని ఇమిటేట్ చేస్తారు? ఆల్మోస్ట్ ఒక నాకు 50-60 వాయిసెస్ వచ్చాయండి. అందులో టాప్ హీరోస్ అన్నీ చేస్తాను, కామెడియన్స్ కూడా చేస్తాను. సో మిమిక్రీ మన దీపావళి సందర్భంగా మన ప్రేక్షకులకి, మీకు, మన కెమెరామెన్స్కి, నన్ను పిలిచిన వినోద్ రెడ్డి గారికి, టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులకి, అరుంధతి మూవీ నుంచి మన రవిశంకర్ గారి వాయిస్ని ఒకసారి వినిపిస్తానండి. ఆ తర్వాత ఆ అరుంధతి సమాధిలో మన యాక్టర్లు ఉంటే ఏ విధంగా మాట్లాడతారు అనేది ఫన్నీగా చేసి చూపిస్తాను. ఎవరు ఫీల్ అవ్వద్దు, దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అరుంధతి అమ్మాలే, ఎంత బొమ్మాలే. ఒసే అరుంధతి, నిన్ను చూడగానే ముక్కలు ముక్కలుగా నరికేయాలనుకున్నానే. 18 ఏళ్ళు వనవాసం చేసి వచ్చిన నాకు ఇంత అందాల పిట్ట దొరుకుతుంది అనుకోలేదు. వదలా వదల బొమ్మాలి నిన్ను వదలా. పిందె పండయ్యిందే. అమ్మా అరుంధతి, నువ్వెందుకు వచ్చావు? అరు అరుంధతి అమ్మాలే, ఎంత బొమ్మాలే. అదే వాసన, అదే పరిమళం. బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల అన్నారు. అమ్మమ్మ ఒత్తుకుంటుంది అండి, అది వేరే విషయం. థ్యాంక్ యూ అండి. అదే గోరాగారి ప్లేస్లో, గోరాగారి వాయిస్ ప్లేస్లో మన జయప్రకాష్ రెడ్డి గారు స్వర్గస్థులయ్యారండి. ఈ క్షణం చాలా బాధపడుతున్నాము సార్. ఆయన వాయిస్ని ఆయన స్మరించుకుంటూ, ఆయన వాయిస్ని తీసుకుని ఆయన అరుంధతి ఏ విధంగా మాట్లాడని చూసుకుంటాం. ఏం అరుంధతి కబ్బుదన, నిన్ను చూచంటే నా తిక్కలసనది. ఏమి సమాధి మొత్తం సన్న గడిచినావు, పిల్లలు వచ్చిన చండాయ్ కబ్బుదన, కత్తి ఎడల్పు కట్టచ్చు కదా. ఏమీ గట్లా చూచాండావు, నువ్వు అట్లా చూసా ఉంటే నా తిక్కలసనది. ఏమిరా ఏమి, అదేమో పట్టించుకోబాయే, మీరేమో పట్టించుకోబాయే. ఎవర్రా నన్ను పట్టించుకునేది, నేను పోతాడా, నేను పోతాడా. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మనకి ఏ వాయిస్ అయినా అండి, ఈ మైకులు కాదండి, గన్ మైక్ ఉండాలి, దాని సౌండ్ సిస్టమ్ బేస్ ఉండాలన్నమాట, అప్పుడు మిమిక్రీ అనేది స్పష్టంగా వస్తుంటుంది. కొన్ని వాయిసెస్ ఇప్పుడు పసుపు రవిశంకర్ గారి వాయిస్ నేను ఫుల్ తీస్తే నెక్స్ట్కి నాకు వాయిస్తో టైర్డ్ అయిపోతుంది అనమాట, అందుకని కొద్దిగా తక్కువ చేస్తాను. సో దీంట్లోనే మన 7x బృందం కానీ జైన్ సినిమాతో ఫేమస్ అయిన మన సుమన్ శెట్టి గారు ప్రేక్షకులకి అందరికీ ఎంతో ఇష్టమైన కమెడియను, మరి అతను అరుంధతితో మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? ఉషే అరుంధతి అమ్మ ఉషిలో పుట్టిందన్న దున్ను పోట, ఒకసారి సమ్మని బట్టలు కొట్టువే. ఉషే జయ్యమ్మ లోపలంతా కంపు కొడుతుందమ్మా, కథ యాక్ష కొట్టమ్మా. నాకు రేపు 12 గంటలకించి ఉంది జయ్యమ్మ, ఒకసారి సమాధిని బదులు కొట్టు. ఇలా ఉంటుంది, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. అదే సమాధిలో మన సుమన్, మన పోసాని మురళీకృష్ణ గారు ఉంటే అరుంధతి ఏ విధంగా మాట్లాడతారు? ఒసే అరుంధతి, నీ అక్కమ్మ అని తిట్టాలనుకుంటున్నావా? తిట్టను చేసమ్మా.
ఒసే జయసబ్బా దొంగబుడ్డ అని తిట్టాలనుకుంటున్నావా? తిట్టరు జయసబ్బా. జయసబ్బా నీ సారీ బాగుద్ది, నీ బ్లౌజ్ బాగుద్ది, నీ నగలు ఇంకా బాగున్నాయి. జయసబ్బా ఒకసారి బద్దలు, జయసమ్మా ఒకసారి సమాధిని బద్దలు కొడతావా? లేకపోతే నా తల బద్దలు కొడతావా? చెప్పు జయసమ్మా. పట్టించుకోకుండా పోతే అలా పట్టించుకుంటా పోతావేంటి జయసమ్మా? ఒసే అరుంధతి నీ అక్కమ్మ, నువ్వు ఒట్టుకుంటే పెళ్లి చేసుకుంటా పిచ్చిమ్మా. ఐ లవ్ యూ రాణి, ఐ లవ్ యూ రాణి, రాణి వెళ్ళిపోయావా రాణి? ఇంకా నాకు ఇష్టమైన వాయిస్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ అండి. ప్రతి చోట చేస్తూ ఉంటాను. చిరంజీవి గారి వాయిస్ కానీ, అలాగే ప్రభాస్ గారి వాయిస్ కానీ అన్ని చేస్తుంటాను. ప్రకాష్ రాజ్ గారి వాయిస్ కానీ, నీకు ఏ వాయిస్ కావాలి అంటే నేను అది పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారి వాయిస్. ఓకే, మామూలుగా ఖుషీ సినిమాలో ఆయన వాయిస్ తీపి ఇప్పుడు గబ్బర్ సింగ్లో ఉన్న వాయిస్కి చాలా తేడా ఉంటుందండి. ఖుషీ సినిమాలో ఎలా ఉంటుంది సాఫ్ట్గా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాగేసి భూమికని, భూమిక గారిని మాట్లాడతారు కదండి, భూమిక గారితో ఫోటో చూస్తూ మాట్లాడతారు, ఆ సీన్ తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? ఏం తులా చూస్తున్నావు, ఏంటో చూస్తున్నావు, పెడుతున్నట్టు ముఖం, చూచున్నట్టు కళ్ళు, గుండు చిమ్ముకుంటే వాచడం చిన్న రెండు రెండు పదాలు, నల్లు చీర కట్టుకుని ఒళ్ళంతా కప్పుకొని కూర్చున్నప్పుడు ఏదో నడుము కనిపిస్తే చూస్తాం, ముఖం నీ ఒంట్లోని భాగమే, నడుము నీ ఒంట్లోని భాగమే, ముఖం చూస్తే కోపం, నడుము చూస్తే కోపం వచ్చింది, ఎందుకు ఎందుకని ప్రశ్నిస్తానంటే అయినా ఇప్పుడు నేను ముఖమే కాదు టోటల్ బాడీ చూస్తాను, ఏం చేసుకుంటావు చేసుకో అయినా నువ్వు నా పక్క నుండి ఎవరితో కోల్పోయావు ఓ మధు, యాక్చువల్లీ చూసుకోలేదు మధు, తీసేస్తాను మధు, డోంట్ టచ్, తీస్తా, డోంట్ టచ్, అది కాదు మధు, డోంట్ టచ్, నువ్వు మంచి మూడ్లో ఉన్నావని నీతో మాట్లాడాలని వచ్చా, వినే మూడ్లో నువ్వు చెప్పే మూడ్లో నీళ్ళు, ఐ రైట్, ఓ మధు 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 అన్నా దానన్నా దా, దుబాయ్ నుంచి వచ్చి నా కొంప కొల్లేరు చేసావు కదరా నువ్వు, నా దొంగ నా బట్ట రారా నువ్వు. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ అయితే అదిరిపోయింది, మరి అది భూమిక గారి వాయిస్. భూమిక గారి వాయిస్ అంటే లేడీస్ వాయిసెస్ క్యాచ్ చేయడం చాలా కష్టం అండి, క్యాచ్ చేసినా కూడా సాఫ్ట్ గా రావు. జెంట్స్ వాయిసెస్ అంటే డిఫరెంట్ గా గట్టిగా దాన్ని చేయగలుగుతాము, లేడీస్ వాయిసెస్ అన్ని ఆల్మోస్ట్ స్వీట్ గా ఉంటాయి కాబట్టి రావండి, కొద్దిగా వేరియేషన్ ఉండదు. మళ్ళీ కోవై సర్ల గారు లాంటి వాయిస్ డిఫరెంట్ గా పర్టికులర్ గా ఉంటే అవి వస్తాయి. ఏంట్రాలా చూస్తున్నారు దొంగన కొడుకులారా, అన్నోలా కాస్త నెయ్యేసి పెరిగి వేసుకుని మిక్స్ చేసి తింటారు బాగుంటుందా? జబర్దస్త్ స్కిట్స్ లో మీరు చేశారా మిమిక్రీ? ఎప్పుడు స్కిట్స్ లో తక్కువ అండి, నా ఓన్ గానే నేను చేయాలనుకుంటుంటాను. అసలు మిమిక్రీతోనే ఒక స్కిట్ చేసినా గానీ అద్భుతంగా ఉంటుంది కదా. చేయాలండి, నువ్వు అప్కమింగ్ మీరు అన్నారు కదా, నా నేనేంటో తీయాలని దాంట్లోంచి ఒక, అంటే మిమిక్రీ చేయడమే కాదండి, మిమిక్రీలోంచి ఒక కొత్త కాన్సెప్ట్ దొరకాలి. దట్టు అవి గారు కానీ మన అవినాష్ గారు కానీ వీళ్ళు ఏంటంటే మిమిక్రీలో చేసేస్తున్నారు స్కిట్లు. మిమిక్రీ అది ఎవర్ గ్రీన్ కంటెంట్ అండి, ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తారు అంటే అందులో డిఫరెంట్ కాన్సెప్ట్స్ వెతుకుంటే, కంటెంట్ డిఫరెంట్ ఉంటే వాయిస్ ఎప్పుడూ ఎంజాయ్ చేస్తారు ప్రజలు. సో గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారు వాయిస్, గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారి వాయిస్ కొద్దిగా హైప్ లో ఉంటుంది అండి. అది ఎలా ఉంటుంది, సినిమా స్టార్ట్ అవుతానే విలన్ డబ్బులు తీసుకొని పారిపోతుంటే కాల్ చేసి మాట్లాడతారు కదా, అక్కడ నుంచి అంత్యాక్షరి ఆడే కడికి వస్తే ఎలా ఉంటుంది విలన్ అంటున్నాడు. అన్నయ్య డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంటే అన్నయ్య కాల్చారు, మా ఏరియాలో ఎప్పుడు చూడలేదు, ఎవడ్రా నువ్వు, పేరు గోత్రం చెప్పడం గుడికి వచ్చానంటరా, బరిలోకి వచ్చాను ఇది తెలుసుకోవడంలో తెలుసుకోవాలి, ఏంట్రా రానంటేనా, రెండో మీరు తీసుకుని నేను ఎక్కడికి వస్తానని చెప్పండి, ఏడు పెట్టేది వాళ్ళారా, మీ అన్నయ్య దగ్గర గంటలు పొడిచి వస్తున్నాడు పీకి వస్తున్నాడు, అది స్కెచ్ ఏంటి, అది ప్లాన్ ఏంటి, అది ఆలోచన ఏంటి, ఇవన్నీ నాకు తెలియాలి అన్నా, మాకెట్లా వేసానా, మాకేం తెలియదు, మాకెట్లా వేసానా,
అన్నా మాకే తెలుసు అన్నా మాకేం తెలుసు ఏంట్రో అన్నో మాకెట్లా తెలుస్తుంది మాకేం తెలియదు అన్న నువ్వు అలవాటు లేదురా మాకెట్లా తెలుస్తుంది మాకేం తెలియదు ఇలా అన్న సరిగ్గా చెప్పు మాకెట్లా తెలుస్తుంది మాకేం తెలియదు అన్న వాయిస్ లో బేస్ లేదురా ఫేస్ లో ఎక్స్ప్రెస్ లేదురా వాయిస్ లో బేస్ లేదు ఫేస్ లో ఎక్స్ప్రెస్ లేదు వాయిస్ లో బేస్ లేదు ఫేస్ లో ఎక్స్ప్రెస్ లేదు సరిగ్గా చెప్పు లేకపోతే పుట్ర పుచ్చుకల పేరు చెప్పు మాకెట్లా తెలుస్తుంది అన్న మాకేం తెలియదు చెప్పు సరిగ్గా చెప్పు బ్రెయిన్ కార్డు కన్ను పెడితే బేస్ ఎట్లా వస్తుంది జోక్లా ఉందా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, మా నాగబాబు గారు, మా రోజమ్మ, వీళ్ళందరూ నా ఫేవరెట్ హీరో హీరోయిన్స్ అండి. పవన్ కళ్యాణ్ గారిని కలిసారా ఎప్పుడైనా? నేను చూశానండి సెట్ లో, కాటమ్ రైడ మూవీ జరుగుతున్నప్పుడు పోస్టర్ గారిని ఇంత డిస్టెన్స్ లో చూశాను. ఆ చూస్తుంటే బౌన్సర్లు తీసుకెళ్లి గేట్ బయట వేస్తానారండి, కాసేపు చూసి పక్కకి వెళ్ళిపోయాను. మాట్లాడే అవకాశం దొరకలేదు, బట్ చిరంజీవి గారితో మాట్లాడే అవకాశం మా నాగబాబు గారు కల్పించారు. దట్టు ఆయన బర్త్డేకి ఒక రోజు నేను వెళ్ళి కలిసి, అంటే మా చంద్రన్నయ్యతో పాటు వెళ్ళి కలిసి విషెస్ చెప్పేసి వచ్చేసానండి. ఆ నెక్స్ట్ ఇయర్ లక్కీగా నా బర్త్డే రోజు నాగబాబు గారిని కలిశాను, సారీ నా బర్త్డే రోజు చిరంజీవి గారిని కలిశానండి. చిరంజీవి గారిని కలిసి ఆయనతో ఒక 10-15 నిమిషాలు మాట్లాడే అవకాశం, ఆయన చేసిన ప్రీవియస్ పాత సినిమాల గురించి డిస్కషన్ చేసే అవకాశం మేము మా 10 మందిలో నా ఒక్కడికి దొరికిందండి. కాసేపు మాట్లాడితే అన్నయ్య గారు నాతోటి కూడా మాట్లాడు, అంటే అతను చేసిన మూవీస్ గురించి కానీ, అంటే ఒక అత్తకేముడు అమ్మాయికి మొగుడు సినిమాలో ఒక కామెడీ సీన్ గురించి నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ సీన్కి ఆ రోజు కామెడీ రైటర్స్ లేరు, అండ్ ఇప్పుడు మీకన్నా బ్రహ్మానందం గారు, ఆలిగారు కానీ వీళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు చూసి కామెడీ చేయడానికి. ఆ టైంలో అంత కామెడీ చేసేవారు ఎవరంటే అల్లు రామలింగయ్య గారు ఉన్నారు, ఆ తర్వాత చాలా తక్కువ అరుదుగా ఉన్నారు. అంటే కామెడీలో వేరియేషన్ చూపిస్తేనే కదా, ఒక హీరో కామెడీ చేయాలంటే అప్పుడు అది ఎంతగానో ఉండేది. సో దానికి నేనే అనుకోని, ఇలా అనుకుని అలా అనుకొని చేయాలి అని అనుకొని నేను చేశాను అని చెప్పి చెప్పారంట. అది నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే ఆ సీన్ కూడా ఏదంటే, తాగేసిన తర్వాత చిరంజీవి గారు విజయశాంతి గారి దగ్గరికి వెళ్ళి, శశి రేఖ నువ్వు నా ముఖం మీద ఏలు పెట్టి నన్ను గుర్తుపట్టి నన్ను పోలీసుతో పట్టిస్తావా, ఇదే గుర్తు చేశాను సార్ కి. సో ఆ సీన్ గురించి చెప్పారు అన్నమాట. సార్ ముందు కూడా ఇలా ఇమిటేట్ చేశారు? అలాగే ఇమిటేట్ చేశాను. నవ్వారు చిన్న నవ్వు. సో మొత్తానికి 2 సార్లు కలిసారా చిరంజీవి గారిని? 2 సార్లు కలిసానండి, 2 సార్లు వెళ్ళి పర్సనల్ గా అతను ఇంట్లోనే కలిసాను. సో నేను చేసుకున్న అదృష్టం అది. సో ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. ఆయనతో ఈ వాయిస్ వినిపించాలనేది నా కోరిక అండి, అది ఎప్పుడు తీరుతుందో తీరకుండా పోతుందో తెలియదు. చాలా బాగా ఇమిటేట్ చేశారు అందరినీ. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.